హలో ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఇక్కడైతే ఉగాది పచ్చడి చేసేసి దేవునికి నైవేద్యం పెట్టేసి ఉగాది పచ్చడిను పాయసం చేశాను నైవేద్యంగా చేసి ఇంకా అందరూ తీసుకుంటున్నాము. నేను అమ్ముకిస్తున్నా. ఇంకా మా ఆయన ఆ రోజు ఆఫీస్ ఉంది అనేసి తొందరగా బయలుదేరాలంటే తొందరగా పండ్లు అవుతున్నాయి. ఇంకా ఇక్కడ మా అమ్మ వచ్చి శారీ కట్టుకుంది. అది కొత్త శారీ, మీషోలో తీసుకున్నాను ఆ శారీ అండి. పర్వాలేదు, బాగానే ఉంది, ఆ రేంజ్కి బాగానే ఉంది. ఓకే అండి. ఆ రోజు ఇంకా పొద్దున్నే మా ఆయన ఆఫీస్కి బయలుదేరి రెడీగా ఉన్నాడు. ఇంకా ఆయన టిఫిన్ లేట్ అవుతుందని టిఫిన్ పెడుతున్నా. వేడి వేడి ఇడ్లీను సాంబార్ చూడండి, ఇంకా స్టవ్ మీద ఉంది. మునక్కాయ, వంకాయ, మామిడికాయ సాంబార్ పెట్టాను. మధ్యాహ్నం లంచ్కి పొద్దున టిఫిన్కి రెండింటికి ఒకేసారి పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే మీరే చూడండి మధ్యాహ్నం. ఈరోజు మా ఇంట్లో లంచ్ మెను వచ్చి వేడివేడి అన్నము, సాంబారు, వెజిటేబుల్ రైస్, అరటికాయ పొడి వేసి తాలింపు, గులాబ్ జాము, నెక్స్ట్ పాయసం, వడలు అండి. వడలు ఇదే అండి మా ఇంట్లో ఈ ఉగాదికి స్పెషల్ లంచ్ మెను. ఓకే అండి, బాయ్. ఉగాది అండి, ఉగాదికి పోలీలు చేస్తున్నా. ఇదే ఫస్ట్ టైం నేను పోలీ చేయడం. ఎప్పుడైనా మా అక్క వాళ్ళు చేస్తే తిని పెట్టడమే, కానీ చేసింది ఎప్పుడూ లేదు నేను. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. కాల్చేటప్పుడు కొంచెం ఎత్తుకుందాం. ఇది ఇప్పుడు తీయాలి. సూపర్గా వచ్చింది చూడండి. ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇది మైదా బొబ్బర్లుగా పోలి కాదు. అయ్యి కష్టపడి గోధుమ పిండి పోలి అండి. ఇది ఇంట్లో మైదా లేదు, సరే గోధుమ పిండి ట్రై చేద్దామనేసి ఫస్ట్ టైం ట్రై చేసిన. పర్వాలే, ఏదో ఒక మాదిరిగా వస్తా ఉంది. ఓకే అండి, ఉగాదికి మీరు కూడా పోలి చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇదోండి నేను చేసిన పోలీలు ఉంటాయండి, ఒక 10 ఉంటాయి. కొంచెం క్వాంటిటీ చేశాను, అది ఫస్ట్ టైం కదా ఎట్ వస్తాయి అనేసి. ఓకే అండి, బాగానే వచ్చినాయి. ఓకే అండి, ఈ ఉగాదికి నేను పోలీ చేసేది నేర్చుకున్నానండి. ఓకే అండి, బాయ్. నెయ్యి